दम्मे నిత్యవసర వస్తువులు గ్యాస్ గాని ఉల్లిపాయలు గాని టమాటాలు గాని పప్పు రేట్లు గాని రైస్ గాని ప్రతి దాని మీద కూడా విపరీతమైన రేట్లు పెరిగి సాధారణ ప్రజల బతకడానికి భారంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద మీ తెలివితేటలు ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు అంతేగాని ప్రజలకి వినోదపరదకంగా ఉన్న ఈ వినోద పరిశ్రమ పైన మీ ఒక తెలివిదాట్లు చూపిస్తే జనాలు హర్షించరు ఎందుకంటే సినిమా రంగంలో సినిమాని చాలా మంది ప్రజలు వాళ్ళకున్న ట్రస్ట్ని గాని బాధల్ని మర్చిపోవడానికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సినిమా చూస్తారు కొంతమంది వాళ్ళకి నచ్చితే వెళ్తారు లేదు అటువంటి సినిమా రంగం పైన దోపిడీ చేసుకుంటున్నారనే మీ ఆలోచన చాలా రాంగ్ ఏదైతే మీరు ఆన్లైన్ పద్ధతి తీసుకొచ్చారో మంచిదే కాకపోతే పెద్ద సినిమాని చిన్న సినిమాని ఒకే రంగంలో చూడడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా మనం చూస్తే సినిమా రంగం అనేది సినిమాలు నిర్మించడం అనేది రాను రాను తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికే మన రాష్ట్రంలో 2500 పైగా థియేటర్లు ఉండే అందులో దాదాపుగా 1000 థియేటర్లు పైనే అవి కళ్యాణ మండపాలుగా వేరే వేరే రకాలుగా మారిపోయి ఈ రోజు సినిమా థియేటర్లు కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది మీకు అంతగా బాధ్యత సినిమా రంగం పైన ఉంటే మీరే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో చూసి అక్కడ థియేటర్ను మీరే కట్టి ప్రజలకి 50 రూపాయలకే సినిమా టికెట్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సబ్సిడీ ద్వారా సినిమా పరిశ్రమను మీరు ఆదుకోవాల్సింది పోయి ఈరోజు సినిమా రంగాన్ని అతలోకతలం చేయడానికి మీకు ఎవరు ఇచ్చారా రైట్స్ అని మేము అడుగుతూ ఉన్నాం సినిమా రంగం పైన మీకు ఎన్నో వేల కోట్ల ట్యాక్స్ రూపంలో ముడుతున్నాయి అయినా ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు మీద కోపంతో ఈరోజు సినిమా రంగాన్ని మీరు కార్నర్ చేయడం సబబు కాదని చెప్తూ ఉన్నాం మా అధినాయకుడు చెప్తూ ఉన్నాడు మీకు దమ్ముంటే మా సినిమాలు ఆపండి అంతేగాని సినిమా రంగాన్ని మీరు బాధపెట్టకండి ఇబ్బంది పెట్టకండి అని ఇదివరకే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ మీకు సాధకాని నిర్ణయాలతో కేవలం పవన్ కళ్యాణ్ గారి కోపంతో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది వేర్నినార్ గారు మీరు రాష్ట్రంలో పడుతున్నటువంటి భారీ వర్షాల మీద తుఫాను కానీ రాయలసీమలో అటువంటి దాదాపుగా 100 మంది చనిపోయారు వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా మీరు సవత తల్లి ప్రేమ మీరు చూపిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి వినోద రంగాన్ని అతలోకతలం చేయొద్దని హెచ్చరిస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు చూస్తూ ఊరుకోరు ప్రజలకు మీరు చేసింది మంచి అయితే కాదని నాకు అభిప్రాయం దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి సినిమా రంగాన్ని కాపాడండి వేలాది లక్షలాది కార్మికుల్ని వాళ్ళు పొట్ట కొట్టొద్దని తెలియజేయడం జరుగుతుంది సినిమా రంగం అంటే ఒక పవన్ కళ్యాణే కాదు సినిమా రంగం అంటే ఒక చిరంజీవే కాదు సినిమా రంగం అంటే ఒక ఎన్టీఆరే కాదు సినిమా రంగం అంటే ఒక బాలకృష్ణే కాదు సినిమా రంగం అంటే లక్షలాది కష్టపడే ఒక శ్రమ అందులో దాగుంది ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో మన రాష్ట్రంలో ఏకైక పెద్ద ఇండస్ట్రియల్ సంస్థ ఏదైనా ఉందంటే కేవలం సినిమా ఇండస్ట్రీని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది మీరు ప్రోత్సహించి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి స్టూడియోలు వాటికి స్థలాలు కేటాయించి సినిమా రంగాన్ని అభివృద్ధి చేయండి అంతేగాని సినిమా రంగాన్ని పాతలోకం తొక్కి మీ సునకానందం పొందొద్దని తెలియజేస్తూ ఉన్నా మీ అధికారం ఉన్నంత వరకు మీరు చేస్తే పిల్ల శాస్త్రలు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలో రావడం ఖాయం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం మీ అందరూ తోకలు కత్తిరించడం కూడా ఖాయమని ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నా ఎంతవరకు గింతలేస్తారో వేయండి మీ పిల్లకలు ఒట్టుకుని తిప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ తోకలు కత్తిరించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొండి అంతేగాని సినిమా రంగాన్ని ఏదో చేసి మీరు మేలు పొంది వాళ్ళ మధ్య వర్గాలుగా తయారు చేద్దామని చూస్తున్నారేమో అది ఈ జన్మకైతే మీకు జరగదు మీ వల్ల కాదని మేము చెప్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొండి సాధకాని రాజకీయాలు సాధకాని పాలిటిక్స్ మీరు చేయొద్దు
ఖబర్దార్ గుర్తించుకోండి, మీరు ఏ నిర్ణయం నిర్ణయం ఇచ్చారో అది వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరపున దళిత దత్త సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. నేను మీ రేగి లక్ష్మణరావు, విజయనగరం జిల్లా మెరకముడదాం. జై హింద్, జై జనసేన, జై భారత్, జై భీమ్.